నమస్తే. మనం దాదాపుగా గ్రహాల మార్పులు, ఈ మార్పుల వల్ల ఎలా ఉంటుంది, గోచార రీత్యా ఎలా ఉంటుంది, ఈ విషయాలను మనం ఇప్పటివరకు అనేకంగా వీడియోలు చేసాం. అయితే ఇప్పుడు ఈ నెలలో నవంబర్ 24 నుండి మారేటువంటి, అంటే మారడం అంటే వక్రించి ఉన్నటువంటి, మే నెలలో వక్రించి ఉన్నటువంటి గురువు వక్రత్యాగం చేస్తున్నాడు. ఈ వక్రత్యాగం చేసి అదే మే నెలలో ఆయన సంచారం చెప్పాలి అంటే దాదాపుగా రమారమే 5 నెలలు అక్కడే ఉంటాడు. మనకి గురుగ్రహము అంటే ఇది పెద్ద గ్రహం. గురువు బృహస్పతి, దేవతల గురువు. అంతేకాదు మనకు కూడా గురువు అంటే పరబ్రహ్మ స్వరూపం. అలా మరి పుణ్యగ్రహం, పెద్ద గ్రహం, శుభాలనిచ్చేటువంటి శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం యొక్క మొన్నటి వరకు ఉన్నటువంటి వక్రం వేడి, ఆ వక్ర త్యాగం చేసిన తర్వాత ఏ రాశి మీద, అంటే ప్రతి రాశి మీద కూడా ఈ వక్ర త్యాగం వేయడం వల్ల గురువు యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి. గురువు అనగానే మనకు తెలుసు, ఇటు ధనుసు రాశి, మీన రాశికి అధిపతి కనుక ఆ రెండు రాశుల వాళ్ళకి గొప్పనైనటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు గురువు ఉచ్చలం, ఉచ్చ అంటే పరమోచ్చ, ఆయన మిత్రస్థానం అయితే ఎలా ఉంటుంది, కర్కాటకంలో ఉంటే ఎలా ఉంటుంది, ఈ విషయాలు అంటే గురువు ఉండేటువంటి పరిస్థితి, గురువు వాళ్ళకి ఏ స్థానంలో ఉన్నాడు అని చెప్పి దాన్ని బట్టి ఒక్కొక్క రాశికి ఈ గురువు వక్రత్యాగం తర్వాత ఏం శుభాలు జరుగుతాయి, ఎలా జరుగుతుంది, ఈ 5 నెలల కాలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాలి. గురువు యొక్క దృష్టిలు, అంటే గురువు ఏ స్థానంలో ఉన్నాడు అన్నదానికంటే కూడా గురుదృష్టి చాలా ముఖ్యం అంటారు. అలా గురుదృష్టి అంటే గురువుకి ఎప్పుడు కూడా పంచమ, సప్తమ, నవమ దృష్టిలు ఉంటాయి. ఈ దృష్టిల వల్ల కూడా మరి ఇప్పుడు వక్రం లేనటువంటి స్థితిలో గురు దృష్టి వల్ల ఎలాంటి శుభాలు పొందుతారు అనేటువంటి విషయాన్ని మనం ద్వాదశ రాశులకు, మేషరాశి నుండి మరి మీనరాశి వరకు ఎలా ఉంటుందో చెప్పుకుందాం. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి కనుక చూసినట్టయితే మరి 24 నుండి గురువు మారడం వల్ల వచ్చేటువంటి స్థితిలో గురువు దృష్టి, ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురువు యొక్క మరి పంచమ దృష్టి ఏదైతే ఉందో అది చక్కగా కర్కాటక రాశి మీద పడుతుంది. కాబట్టి ఇది గురువుకు ఉచ్చస్థితి కనుక ఈ రాశి వారికి చెప్పాలి అంటే అన్నీ కూడా తాము అనుకున్నది అనుకున్నట్టుగా చేసే విధంగా గురు అనుగ్రహం వల్ల కలుగుతుంది. అలాగే మరి కర్కాటక రాశి యొక్క తృతీయ స్థానం మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. ఎవరితో అయినా ఎక్కడైనా చక్కగా మాట్లాడగలుగుతారు. సోదర సోదరీ భావం ఏదైతే ఉందో, ముఖ్యంగా మనకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చెప్పిన మాట వారు వినడం, మనకు సహకరించడం అనేటువంటి స్థితి కనిపిస్తుంది. ఇక అలాగే పంచమం మీద కూడా గురు దృష్టి ఉంది కాబట్టి ఈ రాశి వారికి పంచమము అంటే సంతానం, పంచమము అంటే ప్రేమ, పంచమము అంటే మరి ఒక విద్య, ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అంటే పిల్లవాళ్ళు, పిల్లలు కానటువంటి వారు సంతాన ప్రయత్నం చేసినట్టయితే సంతాన యోగం కలుగుతుంది. అలాగే ఎవరైనా తమ సంతానం మంచి చదువులు చదువుకోవాలంటే మంచి మనం చెప్పినటువంటి మాట వింటూ ముందుకు వెళ్ళేటువంటి స్థితి కనిపిస్తుంది. సంతానం యొక్క అన్ని రకాల అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది. లేదు ఇప్పటి వరకు పెళ్లి కాలేదంటే ఎవరైనా ప్రేమ వివాహాలు అలా చేసుకోవాలనుకున్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఇక షష్టమ స్థానం అంటే మనకి ఇది శత్రుస్థానం కాబట్టి అయినా సరే ఇది గురుస్థానం, ఎందుకంటే మన ధనుసు గురువు యొక్క రాశి కనుక మరి ఈ గురువు మరి వక్రం వీడారు కనుక ఇక్కడ కూడా శత్రుభయం లేకుండా ఉంటుంది. అలాగే మరి 9వ స్థానం, ఇది పూర్వపుణ్యస్థానం, పితృస్థానం, గురుస్థానం, ఇలాంటి గొప్పనైనటువంటి అనేక విషయాలు చెప్పేటువంటి ఈ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మనం అనుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలుగుతారు. పెద్దల యొక్క చక్కటి దీవెనలు ఉంటాయి. మంచి మార్గం వైపు వెళ్ళగలిగేటువంటి స్థితి మరి కర్కాటక రాశి వారికి ఈ 5 నెలలు ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే జన్మజాతకంలో మరి గ్రహాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి వాటిని మిగతా విషయాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది సలహా. మనం గురువు అంటేనే పెద్ద గ్రహం, శుభగ్రహం, అలాంటి శుభగ్రహం వక్రంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇవ్వదు. మరి వక్రాన్ని వేడింది కనుక శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే గురువు ఉన్న స్థానం కంటే
తాను చూసేటువంటి దృష్టి పెట్టేటువంటి దాని యొక్క దృష్టి ఫలితం ఎక్కువగా ఉంటుంది అంటారు. కాబట్టి గురువుకు ఉన్నటువంటి పంచమ నవమ సప్తమ నవమ దృష్టిల మూలంగా ఏ ఏ రాశి వారికి ఎలా ఉందో మనం విన్నాం కదా. మరి ఈ రాశి వారికి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే దశ, ఇప్పుడు మన జన్మ జాతకంలో కూడా తప్పనిసరిగా మనం చూసుకోవాల్సినటువంటిది దశ అంతర్దశ. ఇది గురుదశ నడుస్తుంది చాలా బాగుంటుంది, గురువు యొక్క అంతర్దశ నడుస్తుంది కొంత బాగుంటుంది. అంటే దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి కూడా తెలుసుకోవాలి. అయితే మన జాతకంలో ఈ గురుదశ ఏదైతే ఉందో ఇది యోగించేదా యోగించనిదా కూడా తెలుసుకోవాలి. అంటే మనము మన జన్మ జాతకం తెలియాలి. అంటే మనం ఏ సమయంలో పుట్టాము, అంటే సమయం కావాలి, రాత్రి పగల సమయం ఎన్ని గంటలు ఏంటి, తర్వాత నెల స్థలము అంటే ఏ ఏరియాలో మనం పుట్టాము, ఇవన్నీ కనుక మనకు ఉన్నట్టయితే తప్పకుండా మనకు మన స్థితి తెలుస్తుంది. అంటే జన్మకుండలి వస్తుంది. జన్మకుండలి మనం చూసుకున్నట్టయితే జన్మకుండలిలో ఈ బుధుడు కానీ గురువు కానీ బుద్ధిని ఒక్కొక్క గ్రహం ఎవరైనా సరే ఎవరు యోగిస్తారు ఎవరు యోగించరు, మనం ఉన్నటువంటిది బుధపాలిత గ్రహాల్లో ఉన్నామా శనిపాలిత గ్రహాల్లో ఉన్నామా, బుధపాలిత మనం ఉన్నది గురుపాలిత గ్రహాల్లో ఉన్నామా శనిపాలిత గ్రహాల్లో ఉన్నామా, మరి గురుపాలిత గ్రహాల్లో ఉంటే ఏ ఏ గ్రహం మనకు మిత్రుడు అవుతారు, మనం మిత్రస్థానాల్లో పడుతుందా దృష్టి శత్రుస్థానంలో పడుతుందా, మరి గురువు యొక్క ఇల్లులు రెండు, ఒకటి ధనుస్సు ఒకటి మీను. మీనుల్లో వక్రత్యాగం జరుగుతుంది కానీ ధనుస్సులో ఉన్నప్పుడు కూడా ధనుసు పరిస్థితి, ధనుసులో ధనుసు మనకు ఏమవుతుంది ద్వితీయమా చతుర్థమా పంచమా ఎలా ఉంటే ఎలా ఉంటుంది. అలాగే మరి గురువు యొక్క ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు దృష్టి పడ్డప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం కనుక చూసుకున్నట్టయితే ఆ ఫలితాల యొక్క యాక్యురేట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలా కాకుండా గురువు మనకు యోగించని వాడు, గురువు కనుక మనకు పాపగ్రహం కింద అంటే మన జన్మ జాతకంలో మనకు ఎలా ఉన్నాడు, లేదు గురువు యొక్క గురుబలం తక్కువ ఉంది మనకు మన జన్మ జాతకంలో, ఎందుకంటే గురుబలం కూడా పూర్తిగా ఉండాలి. గురుబలం లేకుండా 100 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మనం షడ్బలాల్లో చెక్ చేసుకున్నప్పుడు, షడ్బలాలని చూసుకున్నప్పుడు జన్మ జాతకంలోకి వెళ్తే కనుక మనం షడ్బలాలని చెక్ చేసుకుంటాం. అలా చూసుకున్నప్పుడు షడ్బలాల్లో గురువు యొక్క బలం ఎంత ఉందో చూసుకుంటే మరి గురుబలం కనుక తక్కువగా ఉందనుకో పరిస్థితి వేరు. షడ్బలాల్లో మరి గురువు ఫలం పూర్తిగా మనకిచ్చేటువంటి గురుబలం ఉందనుకో అప్పుడు ఇంకా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. అలా షడ్బలాల్ని చూసుకోవడం ఇవన్నీ చూసుకున్నప్పటికీ మనకు గురువు యోగించే గ్రహం కాదు, లేదు మన జాతకంలో గురువు పాపగ్రహాలతో కలిసి ఉంది, పాపార్గలంలో ఉంది, ఇటు అటు రెండు పాపగ్రహాల మధ్యలో ఉంది, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంత మనము వాటికి రెమెడీస్ అనేది చేసుకోవడం అనేటువంటిది అవసరం. మరి ఏం చేయాలి అంటే అన్ని గ్రహాల వారు కూడా మనకు శుభుడు యోగించేవాడు మంచి రాశిలో ఉన్నాడు గురు దశ నడుస్తుంది అంతర్దశ నడుస్తున్న అన్నటువంటి వాళ్ళకి చక్కటి అభివృద్ధి ఉంటుంది. కానీ మరి ఆ దశ కాదు మనకి గురువు యోగించే గ్రహం కాదు అనేటువంటి వారు ఉంటారు కదా, వాళ్ళకి మరి మనం ఏం చేయాలి, గురుగ్రహం కోసం తప్పనిసరిగా మరి ప్రతి గురువారం అంటే ప్రతినిత్యం గురుస్తోత్రం చదువుతూ ప్రతి గురువారం తప్పనిసరిగా గురుతుల్యులను ఆరాధించడం సేవ చేయడం. గురు దేవాలయాలు ఉంటాయి అంటే దత్తాత్రేయ స్వామి దేవాలయము దక్షిణామూర్తి దేవాలయం ఇలాంటి దేవాలయాలకు వెళ్ళడం అక్కడ సేవ చేయడం, లేదు అంటే గురు సంబంధితమైనటువంటి మనం శనగపిండితో చేసినటువంటి ఏదైనా స్వీటు అట్లాంటివి తీసుకువెళ్ళి అక్కడ పంచడం, ఎందుకంటే 10 మందికి ఆ శనగపిండితో చేసినటువంటి పంచడం, లేదు మరి గురువారం రోజు మనం పంచాలనుకున్నాం కాబట్టి బుధవారం రోజు శనగలు తెచ్చి నానబెట్టి వాటిని పెట్టి వాటిని మరుసటి రోజు పంచడం, లేదు శనగల్లో కొంత బెల్లం కలిపి ఆవుకు తినిపించడం గోమాతకు తినిపించడం, ఇవి మనం చేసే రెమెడీస్. ఇంతేనా అంటే వీటితో పాటు ఇంకా అసలు ఏదో గురుచండాల యోగం నడుస్తుందండి అస్సలు బాగాలేదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, తప్పకుండా గురుగ్రహానికి మరి జపం చేయించడం లేకపోతే మనము అంటే తప్పనిసరిగా చేయించాలి. ఇంకా అస్సలు బాగాలేదు గురుచండాలు ఏమి ఉంది లేకపోతే ఇంకేదో ఉంది గురువు మనకు అనుకూలించేటువంటి స్థితి లేదు అంటే తప్పకుండా మనకు గురువుకు సంబంధించినటువంటి
యజ్ఞం చేయించడము అంటే హోమం చేయించడము జపం చేయించడం అనేటువంటిది తప్పకుండా చేయించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇవి మరెవరు చేస్తారంటే తప్పకుండా ఎవరైనా సరే మనము ఈ గ్రహ స్థితి తెలిసినటువంటి పూజారులు చాలామంది ఉంటారు. ఒక్కొక్క గ్రహానికి మరి అజప సంఖ్య ఉంటుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా అది చేస్తారు. దానికి కావాల్సినటువంటి రుసుము మీకు అనుకూలంగా మీరు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ, అలాగే ఎవరు మీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉంటే వారి దగ్గర హాయిగా చేయించుకోవచ్చు. దీంతోపాటు లేదు మామూలుగా ఉంది అంటే మనం ఎవరికైనా వస్త్రాలు పెట్టడం అట్లాంటివి కూడా గుర్తులకు పెట్టాలి. అలా పెట్టేటప్పుడు తప్పకుండా పసుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలని దానం చేయడం, లేకపోతే వాళ్ళు పెద్దల్ని గౌరవించి పెట్టడం చేయాలి. అలాగే శనగలకు సంబంధించినటువంటి శనగలతో చేసినటువంటి ఏ వస్తువునైనా దానం చేయడం, శనగపప్పు దానం చేయొచ్చు, లేకపోతే శనగలతో చేసినటువంటి శనగపిండితో చేసినటువంటి అయినా సరే మధుర పదార్థాలు ఏవైనా ఉంటే దానం చేయడం, 10 మందికి పంచడం ఇలాంటివి కనుక చేసినట్టయితే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం మనకు లభిస్తుంది. మీరు నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా గురుగ్రహానికి ప్రత్యేకించి అభిషేకం చేయించడం అలాంటివి చేసినట్టయితే ప్రతినిత్యం మనం గురు స్తోత్రాన్ని చదువుకోవడం, అలాగే గురు సంబంధిత దేవాలయాలకి వెళ్ళడం అనేటువంటిది, అంటే దక్షిణామూర్తి ఇలాంటి దేవాలయాలకు వెళ్ళడం, మనకు తెలిసినటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే, గురుతుల్యులు ఉంటే వారిని చక్కగా గౌరవించడం, మీకు వీలైతే వారిని చక్కగా ఒక సత్కారం చేయడం ఇలాంటివి కనుక చేసినట్టయితే మనకి గురుగ్రహ అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అలా చేసుకొని హాయిగా ఆనందంగా అందరూ కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.